अंदर की नमस्कार मा नियोजकवर्ग पीसीसी कुत्ता प्रेसिडेंट मेडचर् मुड़चितलपल्ली कुत्ता मंडल में दलित गिरिजन आत्मगौरव सभ पेट्टिंडि आयन गत 40 गंटल संधि आयन सभ पेट्टि अदे आ ग्रामं कूडा आ मंडलं कूडा मा सीएम गारु दत्तत तीसुकुन्नाडु दानि అన్ని రకాల కూడా అభివృద్ధి చేశారు ఆయన సీఎం అయినాక మూడు గ్రామాలను దత్తత తీసుకొని 62 కోట్ల రూపాయలు ఇచ్చి 80% వర్కులు కూడా కంప్లీట్ అయినాయి దానికి తోడు ఒక కొత్త మండలం ఏర్పాటు చేసిండు అక్కడ కొత్త మండలం ఏర్పాటు చేసి అన్ని రకాలు కూడా అభివృద్ధి చేశాడు ఏ మండలంలో లేని విధంగా అక్కడ మూడు గ్రామాలలో మాత్రం ఈ మైలా భవనాలు గాని రోడ్లు గాని డ్రైనేజ్ గాని అన్ని రకాలు కూడా చేశాడు దానికి తోడు ఆయన ఆ మండలం ఎన్నుకున్నాడు ఆయన ఇక్కడ 48 గంటలు దీక్ష చేస్తానని చెప్పిండు చెప్తే మాకు అక్కడ मूर्चितलपल्ली मंडल में 13 ग्रामाल 13 ग्रामाल 12 मंदिर सर्पंच टीआरएस एमपीपी टीआरएस अंदर ईन इकड़ सभा पेटमें इकड़ रावड़ेमें मंजे ग्राम अंदर की अम्मक मंच रेल रूपये 16 रूपये पिंजन बिड को पेलते 116 रूपये वस्तना को व्यवसाय से एकरक 10,000 रूपये रईत बंधु वस्तु इंकेदना प्रमाद जगना रईत बीमा वस्तु इन फेसिलिटीज तो सहमा को मंजी स्वच्छम तागनीर ప్రతి గ్రామానికి కూడా 12,700 చిల్లర గ్రామాలు ఉంటే ప్రతి ఊరికి ట్రాక్టర్ గాని ట్రాలీ గాని హరితారం గాని నర్సరీలు గాని మంచిగా 24 గంటల కరెంట్ గాని మన గ్రేవియార్డ్ గాని డంపింగ్ యార్డ్ గాని ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు అన్ని కూడా అభివృద్ధి చేసిండు చేస్తున్నాడు కాదు ఆల్్రెడీ అన్ని గ్రామాలల్లా ట్రాక్టర్ లేని గ్రామం లేదు నర్సరీ లేని గ్రామం లేదు ప్రతి గ్రామం కూడా డెవలప్ అయ్యింది మంచిగా ఆనందంగా బ్రహ్మాండంగా మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు తాక్కుంటూ అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషం సుఖ సంతోషాలతో ఉన్నారు దానికి ఆ గ్రామంలో వచ్చినందుకు ఈయన వస్తున్నాడని తెలిసి వీడు ఆడ చెడగొడతాడో వీడు చీడపురుగు మాకు వచ్చే 2,000 కూడా ఆడ నష్టం చేస్తాడో గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉండే 15 వాళ్ళే ఉండ్రి 200 రూపాయలు కూడా పించిని ఏకొదరు ఒకడు దస్తే ఇంకొని పేరు రాజురు చెప్పులు అడిగేదాకా కూడా రాకపోవు మళ్ళా ఈ ఆడ బాధ పెడతాడు ఇదంతా ఆడ చేస్తాడు అని చెప్పి ఆ గ్రామ సభలు గ్రామ సర్పంచులు గాని వార్డ్ మెంబర్లు గాని ప్రజలు గాని అందరూ కూడా అక్కడ ఫ్లెక్సిల మీద వేసిండ్రు మా ఏదైతే స్కీములు ఉన్నాయో 20-28 స్కీములు ఇవన్నీ కూడా అక్కడ ప్రింట్ చేసి అయ్యా మా సీఎం మా గ్రామానికి చేసిన స్కీమ్లు అని చెప్పి ప్రింట్ చేసి అక్కడ పోస్టర్లు పెట్టారు వాళ్ళు కూడా ప్లే కార్డ్ పట్టుకున్నారు గో బ్యాక్ రేవంత్ రెడ్డి నువ్వు ఎందుకు వస్తున్నావు పోని ఏమన్నా ఉద్దరిస్తావా పోని మాకు ఏదైనా ఇస్తావా మాకు ఏమన్నా చేస్తావా నీ చేతిలో ఏమన్నా ఉన్నదా అని వాళ్ళంతా అడిగేతందుకు వాళ్ళు అదని పెట్టారు వాళ్ళు దాన్ని అట వాళ్ళు అడ్డుకున్నారు అట అడ్డుకున్నారు ఎందుకు అడ్డుకుంటాం పో చెయ్యి పండుకున్నావు చూసినావు వాళ్ళ అభివృద్ధి కూడా తెలిసింది కదా నీకు అట్లా నీ కొడంగల్ల గిట్ట ఉన్నదా చెప్పు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గిట్ట చేసినవా చెప్పు అట్లా ఆ మాదిరిగా ఆ గ్రామం మాదిరిగా ఎట్లా నెక్లెస్ రోడ్ ఉన్నట్టుందో ఆడ ముడిచిత్తలపల్లికి రోడ్ పోతుంటే ఎట్లా నెక్లెస్ రోడ్ ఎట్లుంటుంది అట్లా రోడ్ ఉంది ఆడ అన్ని గ్రామాలు కూడా అంత అభివృద్ధి చెందినాయి
రైతు వేదిక గాని ఇవన్నీ కూడా అన్ని రకాలు కూడా అది ఒక్కటే మూడు చిత్తల పని కాదు నువ్వు ఏ గ్రామమన్న చూసుకో మేడ్చల్ నియోజకవర్గంలో తెలంగాణలో ఏ గ్రామమన్న చూసుకో ఏ ఊరికన్నావో ఎక్కడన్నావో నువ్వు గత పదేళ్ల ముందు మీరే ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు అన్నీ మీరే చేసారు కదా అన్నీ చేసినామంటున్నారు కదా ఏం చేసిరో చూపి ఏం చేసిరో చూపి వాళ్ళ అభివృద్ధి చెప్పని వాళ్ళను వాళ్ళను ఇగో ఇన్ని స్కీములు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర కంటివేలు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ కేసీఆర్ కిట్స్ కానీ మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ హరితారం కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆరోగ్య లక్ష్మి కానీ ఇవన్నీ ఆసరాపించిన కానీ ఇవన్నీ రైసు డిస్ట్రిబ్యూషన్ 1 రూపీ కేజీ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎక్కడ లేని విధంగా మన దగ్గర బుల్ర పంపిణీ కానీ మన ఫిష్ ఇది కానీ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నట్టు దేశంలో ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడ కూడా లేదు అభివృద్ధి ఒక చరిత్ర కేసీఆర్ అంటే ఒక చరిత్ర ఒక ఎస్టీ అంత పెద్ద మనిషిని పట్టుకొని ఒక మహాత్ముని పట్టుకొని ఏం తిట్టుకోమని ఒక నువ్వు దొంగవు నువ్వు బట్టబాజు కాడవు నువ్వేం చేసినావు చెప్పు నేనంట పాలమ్మినంట పాలమ్మితే లంగదంతనా నేను పాలమ్మినా నేనే చెప్తా నేను పాలమ్మినా బోల్ర మిషన్లు నడిపించినా వ్యవసాయం చేసినా గులాబ్ పూలు అమ్మినా చిట్ ఫండ్ చేసినా స్కూల్ పెట్టినా కాలేజీలు పెట్టినా మెడికల్ కాలేజీలు పెట్టినా ఇవాళ నేను బ్రోకర్ దంతా చేయలే నేను ప్రతి రూపాయి కష్టపడ్డా లక్షల మందికి ఇంజనీర్లను తయారు చేసిన లక్షల మందికి వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన నన్ను ఒక పెద్ద మనిషిని పట్టుకొని నన్ను బ్రోకర్ అంటాడు జోకర్ అంటాడు వాడు బ్రోకర్ వాడు చేసే పని బ్రోకర్ పని చేస్తాడు వాడో దలాలి వాడో బ్లాక్ మెయిలర్ వాడో లుచ్చా వాడో బట్టబాజ్ వాడో రకం మనిషా వాడు వాడు పీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఎట్లా తెచ్చుకున్నాడు బ్రోకర్ పని చేసి తెచ్చుకున్నాడు వాడు ఎంతమంది కాటి పెట్టుకోలేదా నిన్న మొన్ననే నా కాలేజ్ మీద పార్లమెంట్లో క్వశ్చన్ అడిగాడు మల్లారెడ్డి కాలేజీలన్నీ పర్మిషన్ లేదా ఆయన కరెక్ట్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుండా మొన్ననే క్వశ్చన్ వచ్చింది మాకు ఆన్సర్ కూడా వచ్చింది ఏసీటీ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంటే ఉంది కదా ఆ మంత్రి కూడా జవాబు రాసిండు మల్లారెడ్డికి 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి క్లియర్ ఉన్నాయి ఎల్లా కూడా ఫ్యాకల్టీ కానీ ఎల్లా కూడా మోసం లేదని క్లియర్గా జవాబు రాసిండు పార్లమెంట్లోనే జవాబు ఇచ్చింది ఆయనకు మొన్న సెక్షన్లోనే అది నా తన కాపీ కూడా ఉంది మీ అందరికి కూడా ఇస్తా నా సంగతి మీ అందరికి తెలియదా నేను కాలేజీలు ఎప్పుడు పెట్టా రాజకీయంలో రానప్పుడే మెడికల్ కాలేజీలు ఎప్పుడు పెట్టా రాజకీయంలో రానప్పుడే నాకు 600 ఎకరాల భూమి ఉంది నాకు పరంపోగు లేదు అసైన్మెంట్ ల్యాండ్ లేదు చెరుసికం లేదు ప్రతిదీ కూడా కొన్న భూమే ఎవరిది కబ్జా పెట్టలే నేను ప్రతిదీ కూడా నేను కొన్న అభివృద్ధి చేసిన ప్రతి పర్మిషన్ కూడా బిల్డింగ్లకు అన్ని పర్మిషన్లు మొన్ననే సింగిల్ విండో కింద మా కేటీఆర్ సార్కు మేము కాలేజీల అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే 15% ఎక్కువ తోటి అన్ని పర్మిషన్లు కూడా ఇచ్చేసాం ఇప్పుడే 40 కోట్ల రూపాయలు కూడా కట్టాం దానికి మేము ఎప్పుడు తప్పుడు చేయలే లక్షల మందికి ఎంతోమంది సైంటిస్టులను చేసినాం ఎంతోమంది డాక్టర్లను తయారు చేసినాం ఎంతోమందికి ఉపాధి కల్పించిన నా దగ్గర ఎంటెక్ టీచింగ్ స్టాఫే 10,000 మంది ఉన్నారు మామూలు విషయం కాదు నువ్వు ఓ బ్రోకర్ కాడవు ఓ లుచ్చగాడవు ఓ బట్టబాజు కాడవు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎంతోమంది గుళ్ళ చోరీ చెప్పు ఎంతోమంది పైసలు వసూలు చేయలేను ఎంతమంది ఒక్కడన్నా నాకు చూపి ఎవరైనా కబ్జా పెట్టినట్టుగా చూపి ఎవరైనా పైసలు వసూలు చేసినట్టుగా చూపి ధర్మం తిను నువ్వన్న గుళ్ళకు పోదాం నేనన్న గుళ్ళకు పోదాం రా ముంగడికి రా మాట్లాడే తరిక లేదు అడ్డం పొడుగు మాట్లాడి ఒక పెద్ద లేదు చిన్న లేదు మర్యాద లేదు ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడంగానే సినిమా స్టైల్ అనుకుంటుండు సప్పట్లు కొట్టంగానే లేచిపోతుండ అప్పుడే సీఎం అయిపోయినట్టుగా 72 మంది గెలిచేసినట్టుగా ఈయన సీఎం అయినట్టుగా ఫస్ట్ సంతకం అంటే ఆడ ప్రగతి భవనం చేస్తాడట ఈయన అయ్యే సొమ్ము ఈయన అయ్యే తాత సొత్తు వీళ్ళున్నారు 75 సంవత్సరాలల్లో 7 ఏళ్ళు మేము వచ్చినాం మా సీఎం కేసీఆర్ గారు ఉన్నాడు అంతకుముందు ఒక 10 ఏళ్ళు వీళ్ళు లేకుండొచ్చు 55 ఏళ్ళు అయితే వీళ్ళు ఉన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా దేశమంతా ఏం చేసిర్రా లూటు చేసిరు 10 ఏళ్ళ ముందు 2004 నుంచి 14 దాకా వీళ్ళు ఏం చేసిరు చెప్పు ఏమన్నా అభివృద్ధి చేసిరా ఏమన్నా చేసిరు అభివృద్ధి ఇవాళ మా సీఎం కేసీఆర్ గారు ప్రపంచంలోనే వండర్స్ చేసిండు
देश वर् इन स्कीमल ये राष्ट्रीय आड़े मुक्त नाले रास्कटा पदव की राजीनामा चे इन स्कीमल तिटा ये राष्ट्र मन देश चाले पेदपेद मटल माटड़ बुड़न का पिछकुंटोड़ मशिवा नी कटे गारजन अट गारजन नी कटे पालम पालम पालोड़ा उन्न पालमते चडपना उन्न यादव कुर्मल कंता चडपेड़ा एंबड़ने यादव ने पेको यादव तीरता पालमते ब्रोकर पन पालमते जोकर पन इधा पद्धति इधा नीति यादव अवमान रूपये रूपये कष्टपड़ा प्रति रूपये कष्ट प्रति रोज पनचेना नीने दुंगतन चेयले ब्रोकर पन चेयले बटबाज पन चेयले राइट टू इनफॉर्मेशन की बोले लक्षल मंदी की उद्योग उपाधि कल चरित्र सृष्टा मैं सीएम केसीआर गार चूड़ स्कीम चूड़ नीक अर्थम लेदरा चेस्वर एंत बट्टेबाजी मटल तगुलबाजी मटल ब्रोकर अंत तिड़ता नोर असल नोर खराब मैं तिटा अंत दुर्मार्ड पार्टी दिवाल दीस पार्टे कांग्रेस पार्टी ओ सोनी अम्मा राज्य सोनी अम्मा राज्य मैं चिंल के अन्न तिपी चंदमा चूपे सोनी अम्मा राज्य याड़के एपड़े इरव नागते वस्तद ईन सीएम अट अम दरिद्र मोकपड़ अब सीएम अट्का अंदर युवत वेबड़न का इक मोतम राज्यमंत अगर यह पार्टी ले मेमंत पनचे रोजेम तीन तिगत वाड़ा ब्रोकर पन रोज दला पनचे वो बटेबाज पनचे वो मे रोज पनचे प्रति एमएलए प्रति मिनिस्टर प्रति कॉर्पोरेटर प्रति काउंसलर प्रति सरपंच प्रति ऊर्नी अर्थंस रोज सीएम केटीआर गारिनि केसीआर गार मॉनिटरिंग इंत अडमिनिस्ट्रेशन देश इकड़ पेर वा प्रति प्रति स्कीम तो ऊर्जे ऊर्जे एन रूपये वस्तनाएं लिस्ट को पिंजन का दलित बंधु यानी इवन दलित बंधु चयर अ मोसम वाला दलित कदा लंबड़ तांडल इन तांडल गत प्रभुत्म पदे कांग्रेस वाल आलोचन वा कांग्रेस एन तेदे ग्राम पंचायत प्रति सर्पंच तागनी पर्फेक्ट 24 गंटल करंट मत रईत ग्रामल कलकल कलकल आड़ना इपू वील का सोई लेदा वील को आवी लेदा चेयर पे मे दलित मैं एसटी चाहे दलित आत्मगौरव सबल पड़ता एंकसम सबल पड़ता तिड़ना एसटील अंत चढ़पड़ता दुर्मारे चढ़पोना लपंगा मल इंक चढ़पड़ता मैं नोट मन वैसीपोतावरा तिड़ अंत फ्लैक्सी पटको तिटी अंत सर्कस टेंट सामा आ बैठक मनसकोचा ऐसी वो टेंट वैसी वाल मुगड़े तिड़ता वाले सपर्ट पड़ता सिर्मा कथ क्लोज मल टेंट चुनको आ पद्धति मन की एवड़ोटेस्ा एम चूसर एंकर चपना प्रजू एंकर एदना पान चूपम वाल पात रिकार्ड चूपम ईन एम चेसान चुन ना पार्टी मरुदी मोन्न दाका पैसल पीसीसी दिखे पीसीसी की सूटबल पर्सन ले ब्रोकर का वाणी तिटी इन पैसा वसूल पार्टी ना वे सच्चे ले पार्टी अच्छे नड़वान वाले बैठे दरिद्रु वीडू कांग्रेस टीडीपी उड़ू अब टीडीपी वर्किंग प्रेसिडेंट एम चेसाड़ दाने दिवा दीपीवर को रेस्पेक्ट ले पद मंदिर चिल्लर का पंप सीएम 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 वीन मुखा की सीएम वीड सिम सीएम का दरिद्र वीडू अटा मोन प्रमाण स्वीकार पीसीसी प्रेसिडेंट मुगड़ सीएम सीएम पंपड़ो वीडो वीडो सीएम आया वीडो दरिद्रुड़ गदा एम स्टैल वो पीसीसी प्रेसिडेंट आवाड़ पद मंदिर चंचल पेको अच्छुकने डब करीक इधा अया वीडियो वीन अन लेकिन माटल रावा वाने कटे डबल माटाड़ता
వాడేమనుకుంటుండో కబార్తార్ అరే రేవంత్ రేపర్సండి బిడ్డ మేము కూడా చూసుకుంటాం ఛాలెంజ్ చేస్తున్నామరా ఒక ఛాలెంజ్ ఇస్తున్నా అవన్నీ వాడు దమ్ముంటే మొగోడైతే చెప్పని సలగాని ఆ దొంగ వాడు ఎందుకంటే ఒక పెద్ద మనిషిని పట్టుకొని మాట పద్ధతి బ్రోకర్ అంటాడా వాడు జోకర్ అంటాడు వాళ్ళ అన్న పెద్ద అన్న ఏజ్ వాళ్ళ నాయన లెక్క ఏజ్ నాది వానికి మర్యాద లేదా సీఎం పెద్దలు కేసీఆర్ని పట్టుకొని ఇన్ని గొప్ప పనులు చేస్తుంటే వాని కళ్ళము కూడా కనిపిస్తలేవా వాని కళ్ళు లేవా వాని కబడిగాడు అవడు మనసు కాలిపోతుంది ఎందుకంటే బట్టబాజిగాడేవాడు దొంగ చిల్లరగా థర్డ్ క్లాస్ ఫెలోడు వాడు బూట్లగాడు దరిద్ర పోడాడు వాళ్ళకి శనివారం కాంగ్రెస్ ఎక్కడైనా దివాలు తీసింది వాళ్ళు శని మీదనే ఉన్నారు దానికి ఇంకో దరిద్రుడు వచ్చింది వాడు ఉద్ధరించేది ఏం లేదు మొత్తం చెడగొట్టాడు బస్ అది ఎక్కడైనా చెడిపోయింది కానీ మంచోళ్ళని చెడగొడుతుంది కదా మంచోళ్ళని చెడ్డ మాటలు మాట్లాడుతుంది కదా నా భూములన్నీ నేనేం జేబులో పెట్టుకొని తిరుగుతలేను బాగా జాబితా ఉన్నాయి కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తాయి మల్లారెడ్డిది అసైన్మెంట్ ల్యాండా మల్లారెడ్డి దొంగ భూమా మల్లారెడ్డి కబ్జా భూమా మల్లారెడ్డి సికం పట్టణా మల్లారెడ్డి చెరువు భూమా రాదా రాదా చెప్పు ప్లాన్లు లేవా కంప్యూటర్లా లేదా నేను దాచిపెట్టుకుంటున్నా వాడు నన్ను కబ్జా అంటాడు వాడు కబ్జా కోర్ వాడు బ్లాక్మెయిల్ వాడు అట్లా సంపాదించాడు గుళ్ళ ధర్మన్ ఒక్క రూపాయి బ్లాక్మెయిల్ చేయలేదు నేను ఎవరికి రైట్ టు ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుళ్ళ ధర్మన్ అని నా ముక్కు నాలుగు రాసుకుంటా నా పదవికి రాజీనామా చేస్తాను నేను ఇన్ని స్కీమ్లు దళిత బంధు మా సీఎం క్లియర్గా చెప్పిండ హుజూరాబాద్లో మొత్తంలో రాష్ట్రంలో 17 లక్షల మంది ఉంటే 17 లక్షల మందికి ఇస్తానని చెప్పిండు దళిత బంధు ఎవరైనా చెప్పిండ్రా ఎవరో చెప్పలేదు కదా ఆయనే చెప్పిండు కదా వాళ్ళని డ్యూటీలు చేసే వాళ్ళకు కూడా ఇస్తాడు కదా ఆర్థికంగా మంచుకున్న వాళ్ళకు కూడా ఇస్తాడు కదా మళ్ళీ నిన్న ఈడ కూడా చెప్పిండు కదా మెల్లగా మెల్లగా బీసీ బంధు అన్ని బంధువులు తీసుకొస్తానని కూడా చెప్పిండు కదా 20 ఏళ్ళు ఉండేది మేమే అని కూడా చెప్పిండు కదా ఇంకా వారికి అక్కలకి ఎక్కలేదా వారికి మైండ్కి ఎక్కలేదా అన్ని మేమే చేస్తాం మా సీఎం కేసీఆరే చేస్తాడు ప్రతి పేదోళ్ళ గుండెల్లో ఉంటాడు పేదోళ్ళ ఇళ్లలో ఆయన దేవుని రూపం ఒక గొప్ప మహాత్ముడైన అంబేద్కర్ తర్వాత మా సీఎం కేసీఆర్ యాది పెట్టుకోరాయ్ చెప్పరాసి వాడు పెద్ద పీకుడు కదా వాడు పెద్ద తురుంకాను కదా అబద్ధాలలో నంబర్ వన్ కదా బ్లాక్మెయిల్లో కూడా నంబర్ వన్నే కదా అన్నిట్లల్లా బట్టబాజీ వారంలో కూడా నంబర్ వన్నే కదా నేను వాటితో నువ్వు సవాల్ చేస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నావు అంతో ఛాలెంజ్ చేస్తున్నావు అంతో ఛాలెంజ్ చేస్తున్నావు అంత సాలే అరే సాలే రారా గుట్లే అరే సాలే రేవంత్ రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతామరా సాలే గాండు రేపు రారా ఛాలెంజ్ చేస్తున్నా నిలబడతాం నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా రాయ్ నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి చూపిరా నువ్వు తమ్ముంటే అందరు చెప్తున్నవారా 20 గంటలాగు 15 గంటలాగు 2 ఏళ్ళలాగు మనమే వస్తున్నాం ఇప్పుడు ట్రైలర్ చూపిరా నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యమీరా నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యమీరా నేను మళ్ళా గెలుస్తున్నా ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా మళ్ళా నిలబడతాని మొగోడవైతే చెప్పురా ధైర్యవంతుడవైతే చెప్పురా అంత కూడా మీ అందరు ముంగట ఛాలెంజ్ చేస్తున్నా వాని కూడా రాజీనామా చేయమని నేను కూడా రాజీనామా చేస్తా రెండింటికి బరోబర్ నిలబడదాం ఎవడు గెలిస్తే వాడే హీరో ఓడిపోయిన వాడు జీరో ముక్కు నాకు గంట చక్కగా ఇంటికి వెళ్ళిపోయి ఇదంతా రాజీరా ఛాలెంజ్ చేస్తున్నామండి సాలగంతో జై తెలంగాణ జై కేసీఆర్ అయిపోయింది అయిపోయింది ఆయన అప్పుడు పిసిసి లేడు అప్పుడేదో గవర్నమెంట్ ఉండే అప్పుడేదో గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు ఇక్కడ మేము కేసీఆర్ గారు ఇక్కడనే తెలంగాణలో ఉంటాడు ఆయనకు కావాలని ఏదో కొన్ని అవలా గాలిలో గెలిచిండే వాడు కొన్ని ఓట్లతోటి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తే కదా రే నా మంత్రి పదవి కూడా రాన్ చేస్తుంది కదా ఇప్పుడు వాళ్ళని ఛాలెంజ్ ఇప్పుడు గెలవమని రాదా మొన్నటిది పోయింది పోయిందయా ఇవాళ చేయమని చెప్పడానికి తమ్ముంటే
గవర్నమెంట్ తెచ్చేది 20 నెలల తర్వాత మొదలాన్ని ఒక్కసారి మళ్ళా తెలుమని చెప్పు దమ్ముంటే వాడో దొంగ వాడు చేసేదేంటా నాది ఓపెన్ బుక్ తెల్ల కాగితం నువ్వు కూడా రేపు చేసుకోవచ్చు విచారణ ఎవ్వరైనా చేసుకోవచ్చు వాడు నా కాలేజీ మీద క్వశ్చన్ అడిగిండు కదా పార్లమెంట్లో నువ్వు కూడా రేపు పోయి చూసుకోవచ్చు అలా దొంగ భూమి ఏముంది ఇద్దర భూమి ఏముంది యూనివర్సిటీ ఆడుంది నేనేం జేబులో పెట్టుకొని తిరుగుతలేను నేను నా జేబ నా ఇంట్లో రూమ్లే స్థలం వేసుకొని పోతలేను ఓపెన్ పర్మిషన్ అన్ని లెటర్ కొడితే కూడా వెబ్సైట్లో కొడితే కూడా ఎన్ని వస్తాయి ఎవరి భూమి ఏం సంగతి ఎవడైనా కంప్లైంట్ కూడా ఇస్తాడు కదా నా భూమి కబ్జా పెట్టిండని క్లియర్ పిక్చర్ ఇది ఎందుకంటే కాదు కోపం కాదు నన్ను బ్రోకర్ అన్నాడు జోకర్ అన్నాడు నేను పాలం తాను పాలంతే తప్ప పూలంతే తప్ప కోపం కాదు ఆవేశం కాదు ఒక పెద్ద మనిషిని పట్టుకొని నిన్నే బ్రోకర్ అంటే ఊకుంటావా నిన్నే జోకర్ అంటే ఊకుంటావా ఊకుంటావా చెప్పు మీరే చెప్పు ఊకుంటా అంటే సరే నేను కూడా ఊకుంటా పెద్ద మనిషి సీఎంలు ఊకే తిట్టాడు వాడు ఎవడా పిసుకుంటున్నాడు మా సీఎం తిట్టేందుకు మా కేటీఆర్ అంటాను వాడు ఎవడా దొంగ బ్రోకర్ వాడు వాడు తిట్టే రైట్ ఏమో చెప్పు ఇన్ని పనులు ఎవరైనా చేసిరా దేశంలో ఏ రాష్ట్రంలోనన్నా వాళ్ళకి కూడా కాంగ్రెస్ నాలుగైదు రాష్ట్రాలు ఉన్నాయి కదా అందులో చేయమని ఇంప్లిమెంట్ చేయమని దళిత బంధు చేయమని రైతు బంధు చేయమని తెల్లని లక్ష్మీ ఏ వాడైతే పిచ్చకుంటున్నాడు తట్టువేలకు వస్తా తాడికి వస్తా ఇది సినిమా అయ్యా నీ ఇంటికి వస్తా నీ అంత చూస్తా గవే అయ్యా ధైర్యం తమ్ముంటే ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇది మోహన్ లెక్క ఆడవాళ్ళ మాటలు మాట్లాడు నేను ఆడికి వస్తా గిడికి వస్తా అని చెప్తాడేమా వాడు ఎత్తైనా పోతాడు నేను లేకపోతే వద్దామా నేను వచ్చాడు వద్దానేమా మేము పోయి చూసుకోమానయ్యా సర్వే చేయమను వెబ్సైట్లో చూసుకోమను మేము ఆపుతలేం కదా వాడు ఇప్పటికే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎన్నోసార్లు మా మీద కంప్లైంట్ పెట్టిండు ఇవాళ వదలలే నేను అంత ఫేమస్ కాబట్టి మచ్చలేని మహారాజులు కాబట్టి ఒక గొప్ప మనిషి అదే కదా వాళ్ళ లంగదంతనే అది నువ్వు మంచి క్వశ్చన్ అడిగినావు ఎందుకంటే నేను పాలంకుంటూ వచ్చిన నేను తప్పు చేయలే రూపాయి రూపాయి కష్టపడ్డా 40 ఏళ్ళ సంది స్కూల్ పిల్లల కాడికి వెళ్ళి ఇలా డాక్టర్లను తయారు చేస్తున్నా అది తప్ప అది తప్ప వాళ్ళ యొక్క బ్రోకర్ గిరి చేయలే వాళ్ళ యొక్క బ్లాక్మెయిల్ చేయలే వాళ్ళ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ చేయలే అది తప్ప చెప్పు నేను చేసిన ఎవరికన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ బ్రోకర్ దాని కానీ ఏదైనా ఎవరి దాని మీద కంప్లైంట్ అని ఇచ్చిందా ఏమన్నా కబ్జా పెట్టిందా చెప్పు మచ్చలేని మహారాజును బంగారం లాంటి మనిషిని పాలమ్మిన రూపాత్వం చెప్తా పాలమ్మినరా నీ లెక్క బాడు పని చేయలేదు నేను దొంగ పని చేయలేదు కట్టిస్తామా అన్ని కట్టిస్తాము లక్ష కట్టాము నా మేడ్చలేని 40,000 ఇండ్లు తయారయ్యాయి నాకు 10% వస్తుంది నా నియోజకవర్గంలో 1700 ఇండ్లు తయారున్నాయి సరే ఈ కరోనా దిక్కెళ్ళి 1.5 ఇయర్స్ అండ్ అంత ప్రాబ్లం ఉంది ఒక అధికారి పనిచేస్తున్నాడు ఇప్పుడు ఎంఆర్ఓ ఉన్నాడు వాళ్ళ డ్రైవర్ కరోనా వస్తే ఆయన 15 దినాలు లేవు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కరోనా వచ్చినా అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి వచ్చినాయా 100 కోట్ల నష్టం వచ్చిందా అయినా సరే 170,000 కోట్లు దళిత బంధిస్తా అని చెప్పిండు గొప్ప మహారాజు ఆల్రెడీ 1200 కోట్లు కూడా రిలీజ్ చేసిండు కదా హైదరాబాద్లో మీకు ప్రూఫ్ కూడా చూపించిండు కదా దళితులే మమ్మల్ని రేపు మేము వాళ్ళకి చెప్పిన మాట వినకపోతే వాళ్ళు ఇస్తారా చెప్పు దళితులను ఎవరు చూసిరా మొత్తం గరీబాలు చేసింది కాంగ్రెస్ వాళ్ళ ఓటు బ్యాంక్ వాడుకుంది కాంగ్రెస్ వాళ్ళని దివాలు తీపించింది కాంగ్రెస్ వాళ్ళని ఇంత గరీబ్గా దిగదార్చింది కాంగ్రెస్ ఇలా మా సీఎం పెద్ద మనిషితో డబ్బులు లేకుండా వాళ్ళకు 170 కోట్లు ఎట్లయ్యాలని ఆలోచన చేసి 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 ఇవ్వాల్సిందే అని డిక్లేర్ చేసిండే అది మామూలు విషయం కాదు పిల్లల పరిష్కారం కాదు ఎవడో రోడ్డు మీద పెట్టాడు వాడు మాట్లాడితే కాదు అది ఇచ్చి తీరాలే డబ్బులు ఇవ్వాలంటే దాని కష్టం ఎంతనో తెలుస్తుంది అది అది మా సీఎం కేసీఆర్కు తెలుసు వాళ్ళ రాష్ట్రాలలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ రాష్ట్రాలలో ఈమన్ దళిత బంధు ఈమన్ ఇది రైతు భీమ్ ఈమన్ రైతు బంధు ఈమన్ కళ్యాణ లక్ష్మీ మన ఒక్కటే చేస్తు మేము వాళ్ళను చాతగానోడే ఎక్కువ మాట్లాడతాడా వాడు పనికిరాడయా వాళ్ళ మీద నమ్మకం లేదు నమ్మకం అంటే మా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది మా సీఎం కేసీఆర్ మీద ఉంది కేటీఆర్ మీద ఉంది వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతున్నారు రాత్రి పగలు పనిచేస్తున్నారు జై తెలంగాణ జై కేసీఆర్